తూర్పు గోదావరి జిల్లా కాకినాడలో పోలీస్ సమరవీరుల సంస్మరణ దినం ఎస్పీ రవీంద్రనాథ్ బాబు ఘనంగా నిర్వహించారు. ముఖ్య అతిథిగా రాష్ట్ర వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి కన్నబాబు, రాజ్యసభ సభ్యులు సుభాష్ చంద్రబోస్, కాకినాడ పార్లమెంట్ సభ్యులు వంగ గీత విశ్వనాథ్, జిల్లా కలెక్టర్ హరికిరణ్, ఇతర జిల్లా ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పోలీస్ సమరవీరుల స్తూపం వద్ద ఏర్పాటు చేసిన పెరేడ్కు హాజరై అమర పోలీసులకు వారు చేసిన త్యాగాలు స్మరించుకుంటూ స్మృతి పెరేడ్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పలువురు ప్రజాప్రతినిధులు, పోలీసు అధికారులు, పోలీసు సమరవీరుల కుటుంబ సభ్యులు, పోలీసు అసోసియేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. स्मृति परेड समाप्त हुआ. निष्क्रमण करने की अगले आज्ञा. పోలీసు కుటుంబాల వారు అమరవీరుల స్తూపం దగ్గర శ్రద్ధాంజలి ఘటిస్తారు. తదుపరి ముఖ్య అతిథి గౌరవ అతిథుల చేతుల మీదుగా అమరవీరుల కుటుంబాలకు జ్ఞాపికలు. భాగ్యలక్ష్మి పి వైభవ్ wife of M. late P. Gangarao, P. Shri Devi, wife of late P. Srinivasu, ee karyakramanni sadhyantham kattuga roju పోలీస్ సమరవీరుల స్మారక దినోత్సవం సందర్భంగా మేమందరం కూడా పాల్గొని కొత్త వీరులకి అవార్డు అందించాం. ప్రతి ఏటా తప్పకుండా ఈ కార్యక్రమాన్ని హాజరవుతాం. ఎందుకంటే బోర్డర్లో సైనికులు ఎలాగో అంతర్గత భద్రత కోసం పోలీసులు కూడా అదేవిధంగా ఆహర్నిశలు ప్రాణాలకు తెగించి ఎన్నో ఒత్తిళ్ళకు పనిచేస్తున్న విషయం మాత్రం తెలుసు. ఇప్పుడు 1959లో ఇదే రోజు అక్టోబర్ 21న లడక్ వద్ద సరిహద్దులో దేశ సరిహద్దులో చైనా అంబుష్ పార్టీ మన పోలీస్ పార్టీ మీద దాడి చేసి 10 మందిని చంపేసిన సందర్భంగా ఆ గుర్తుగా ఆ రోజు నుంచి అమరవీరుల సంస్కరణ దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. ఏటా చాలామంది ఈ అంతర్గత భద్రత బాధ్యతను చూస్తూ ప్రాణాలు పెట్టిన దురదృష్టకరమైన ఈ ఏడాది 2020 అక్టోబర్ 1వ తేదీ నుంచి 2021 ఆగస్టు నెలకి దేశవ్యాప్తంగా 377 మంది, మన రాష్ట్రంలో 11 మంది రాష్ట్రం చేస్తుంది. వారందరికీ కూడా రకాల సానుభూతి వారికి ఘనమైన ఈ సరిహద్దులోనే కాకుండా అంతర్గత భద్రత కోసం పనిచేసే క్రమంలో ఇటీవల కోవిడ్ మహమ్మారి బారిన పడి కూడా చాలామంది మరణించడం జరిగింది. వారి కుటుంబాలకు కూడా
రాష్ట్ర ప్రభుత్వం తగాదాలను సాధించారు. ఇప్పుడే రాష్ట్ర ప్రభుత్వం కోవిడ్ కారణంగా నిర్వహణలో చనిపోయిన పోలీస్ కుటుంబానికి 10 లక్షల రూపాయల ఆర్థిక సహాయాలు గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు మంజూరు చేసిన చెక్కులని అందరూ కూడా వాళ్ళకి అందజేస్తుంది. అంతేకాకుండా గతంలో కస్టమ్స్లో జరిపిన పోరాటంలో ఆనందించిన వారి కుటుంబానికి కూడా ఎలా ఎంపీ గారికి అందజేస్తున్నాం. నేను అదేవిధంగా గౌరవ పార్లమెంట్ సభ్యులు తప్పకుండా ఏదైతే గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు తండ్రి పోలీస్ అని ప్రకటించి స్నేహపూరితమైన వాతావరణంలో పోలీసు పనిచేస్తున్న సమాజంలో ఉన్న అన్ని రుగ్మతుల్ని పారబోలే క్రమంలో వారి మరింత స్వీకరించి మహిళల భద్రతకు సంబంధించి దిశా చట్టాన్ని తీసుకొచ్చి దిశా యాప్ను తీసుకొచ్చి అనుక్షణం మహిళల్ని ఎప్పుడలాగా కాపాడాలని గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి సందర్భాన్ని పోలీస్ శాఖ సమర్థంగా నిర్వహించుకుంటే కూడా సందర్భంగా అందిస్తున్నాం. ఇప్పటికే మహిళా పోలీసుని ప్రతి గ్రామంలో కూడా అందించారు. అది కూడా చాలా గొప్ప విషయంగా తీసుకున్న ఎక్కడ ఎలాంటి కార్యక్రమాలని సందర్భంగా ప్రధానంగా ఎన్నో ఒత్తిడి నూనె తూర్పుగోదావరి జిల్లాలో గంజాయి అదేవిధంగా ఈ నాగసారా పైన జిల్లా ఎస్పీ గారు హైదరాబాద్ గారి నాయకత్వంలో అనుభవం చేస్తున్నారు. వారందరికీ ఆ కార్యక్రమాల్లో కార్యకలాపాల్లో పాల్గొని నాగబద్ధం కాపాడుతున్న ప్రతి ఒక్క కుటుంబానికి కూడా మా స్కూల్ సంస్థ సందర్భంగా